ఎడతెరిపి లేకుండా నిన్నటి నుంచి కురుస్తున్న వర్షాలకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. వర్షం కారణంగా ఓపెన్ కాస్ట్ లోకి వరద నీరు చేరడంతో బొగ్గు వెలికి తీయడం సాధ్యమవడం లేదు. వర్షంతో గని నుండి బయటకు వచ్చే రోడ్లు అన్ని చిత్తడిగా మారడంతో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. దీంతో మొత్తం 6,000 టన్నుల బొగ్గు వెలికి తీతకు ఆటంకం ఏర్పడింది. సింగరేణి అధికారులు మోటార్ల సహాయంతో నీటిని బయటకు తోడే ప్రయత్నం చేస్తున్నారు. వర్షం తగ్గితే 2వ షిఫ్ట్ ప్రారంభిస్తామని సింగరేణి అధికారులు తెలిపారు.